చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన రోజు హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా పవన్ రాకను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అరెస్ట్ చేసిన తీరు సరిగ్గా లేదని జాతీయ స్థాయి నేతలు విమర్శిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండించారు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబును కలిసేందుకు పవన్ గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. పవన్ తో పాటు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన రోజు హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుండి విజయవాడకు బయలుదేరాడు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా పవన్ రాకను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి సమయంలో రోడ్డు మార్గం ద్వారా పవన్ విజయవాడకు బయలుదేరారు. ఏపీ సరిహద్దు ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు. కానీ పవన్ వెనక్కు తగ్గకపోవడంతో పాటు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పవన్ కు మద్దతుగా తరలి రావడంతో పోలీసులు పవన్ ను విజయవాడ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారని పవన్ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్, లోకేష్, బాలకృష్ణ ములాఖత్ కానున్నారు. హైదరాబాద్ లో ఉన్న బాలకృష్ణ ఉదయం 8 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా లోకేష్ క్యాంప్ కి వెళ్తారు. అనంతరం బాలకృష్ణ, లోకేష్ సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. మరోవైపు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ జైలు వద్దకు వెళతారు. బాలకృష్ణ లోకేష్ తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. చంద్రబాబును కలిసి పవన్ తన మద్దతు తెలపటంతో పాటు ధైర్యం చెప్పనున్నారు. జైలులో చంద్రబాబు భద్రత విషయంతో పాటు ఆరోగ్య పరిస్థితిపై పవన్ ఆరా తీయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుటుంబ సభ్యులను సైతం కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సైతం చంద్రబాబుతో గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ కానున్నట్టు తెలిసింది.